नमस्ते वेलकम टू मारा न्यूज़ यादाद्री भुवनगिरी जिला यादगिरिगुट्ट सायंत्र भवन रेलिंग स्लाब कूली मृति चेंदिन नलुगुरु कुटुंब सभ्युलनु एंपी कोमटिरेड्डी वेंकटरेड्डी परामर्शिंचारु मृति चेंदिन वारंता निरुपेदलनि ओक्कोक्क कुटुंबानिकि 50,000 रूपायल चोप्पुन 150,000 रूपायल आर्थिक सहायं एंपी कोमटिरेड्डी वेंकटरेड्डी अंदिंचारु प्रजल प्राणालनु बलिगोन्न ई दुर्घटन गुरिंचि तेलिसि तानु तीव्र दिग्भ्रांतिकि गुरय्यारनि एंपटिको కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని వారి ఆత్మశాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వం ఆసుపత్రులు అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని గొప్పలు చెప్పుకొని ప్రకటనలు ఇవ్వడం కాదని ఆరోపించారు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో వసతులు ఫ్రీజర్లు లేవని భువనగిరి 3 ఆలేరు 2 ఆసుపత్రులకు చొప్పున సాయంత్రం వరకు 5 ఫ్రీజర్లు అందిస్తానని ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి 20 లక్షల రూపాయలు భువనగిరి ఏరియా ఆసుపత్రి మార్చురీ భవనంకు కేటాయిస్తానని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు పిల్లల ఆసుపత్రిలో కిటికీలు ఫ్యాన్లు ఏసీలు లేకుంటే వాటిని నేనే సమకూర్చానని ఎంపీ అన్నారు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నా కానీ ఆసుపత్రి అవసరాలను గుర్తించడం లేదని విమర్శించారు మృతులందరూ బీదవారే ప్రభుత్వం స్పందించి ప్రతి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు ఈ విషయంపై కలెక్టర్లతో మాట్లాడాను మీడియా ద్వారా కేసీఆర్ కి విజ్ఞప్తి చేస్తున్నాను అవి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు యాదాద్రి జిల్లా రిపోర్టర్ కట్ట సుదర్శన్ యాదగిరిగుట్ట పట్టణంలో దురదృష్టవశాత్తు ఇంటి ముందల రేలింగ్ ఊడిపోయి ముందల కోటికో కూలిపోయి నన్ను చనిపోవడం నిజంగా బాధాకరం అందులో ఒక దశరథ గౌడ్ అనే పెద్ద మంత్రి చాలా మంచి వ్యక్తి దాంతోపాటు ముగ్గురు యువకులు స్నేహితులు క్లాస్మేట్స్ అందరూ కూడా పెళ్ళిళ్ళయి ఆడపిల్లలు గల వాళ్ళు వాళ్ళు ఎక్కడో ఎవరో చనిపోతే పోయొచ్చు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటే ఈ విధంగా విధి తల రాత్రి దేవుడు వారి కుటుంబాలకు అన్యాయం చేసి ఆ నలుగురిని తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ నలుగురు కూడా పేదవాళ్ళే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులే ఏ ఆస్తిపాస్తి లేని వాళ్ళే అందుకని ప్రభుత్వం కూడా అందించి మానవత్వంతో ఇప్పటికే కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాస్తాను వారికి కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి కుటుంబానికి ఒక 10 లీటర్ ఎక్స్పెన్షన్ ఇస్తే ఆ చిన్న ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇలాంటి అనుకూల సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం బాధ్యత ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ కూడా పేదవాళ్ళే దాంతోపాటు మా నాయకులతో పాటు మేమందరం కూడా కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఈ చిన్నపిల్లలున్న ఆ కుటుంబాలకు తప్పకుండా మా ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుంది తక్షణ సహాయం కింద ఆ 3 కుటుంబాలకు 50,000 రూపాయలు నేను ఇవ్వడం జరిగింది డబ్బులు ముఖ్యం కాదు ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇస్తున్నాం మేము దేవుడు మీకు అన్యాయం చేసిండు తప్పకుండా మా వంతు ఎప్పుడు ఏ కష్టం ఉన్నా నేను కానీ అయలయ్య కానీ భరత్ కానీ మా నాయకులు అక్కడ సాన్నిధ్యం ఉంటారు మీకు అండగా ఉంటామని తెలియజేసుకుని మరొకసారి మా భగవంతుని ప్రార్థిస్తూ వారి అకాల మరణానికి చింతిస్తూ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ